Okay, good morning all of you. Welcome to second year civics class. Last class lo manam already union executive ante kendra prabhutvam gurinchi already discuss chesam. Asala union executive lo ye undai ante four members gurinchi ikkada akka discuss chesthe lesson complete avu cheptunnanu. Aa four members okati president, rendu vice president, మూడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి, అదేవిధంగా ఫోర్ కౌన్సిలర్ మినిస్టర్స్ అంటే కేంద్ర మంత్రి మండలికి సంబంధించిన సభ్యులు. ఇలా ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లో ప్రెసిడెంట్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ప్రెసిడెంట్ యొక్క క్వాలిఫికేషన్స్, అదేవిధంగా టెన్యూర్, అదేవిధంగా ఓత పాపర్స్ అంటే ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు, అదేవిధంగా అతనికి సంబంధించిన అవసరం పాపర్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఇక్కడ కేంద్ర కార్యాలయ అధికారాలు ఏంటి అంటే అధికారులు అంటే అర్థం ఏంటి అక్కడ ఎవరెవరు ఎవరు అపాయింట్ చేస్తారు, పిఎం అపాయింట్ చేస్తారని చెప్పాను. అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ప్రధానమంత్రిని అపాయింట్ చేసిన తర్వాత అతని సలహా ప్రకారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ప్రధానమంత్రి మండలి యొక్క మంత్రిమండలి యొక్క సభ్యుల్ని అక్కడ అపాయింట్ చేస్తారని చెప్పాను. ఎవరైతే సజెషన్ ప్రకారం ప్రధానమంత్రి యొక్క సలహా ప్రకారం చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే గవర్నర్స్ అంటే 29 రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్స్ అంటే ఏ స్టేట్ అయితే గవర్నర్ పోస్ట్ ఖాళీ ఉందో ఆటోమేటిక్గా ఇస్తారు. ఆ గవర్నర్కి సంబంధించిన వ్యక్తిని అక్కడ అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ అపాయింట్ అనేది చేస్తారు. ఇలా అపాయింట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా అంటే రాష్ట్రపతి అంటే ఎప్పుడైనా ప్రెసిడెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో గవర్నర్ పోస్ట్ ఖాళీ అయింది అంటే గవర్నర్ యొక్క పదకాలం అంతా 5 ఇయర్స్, ఇప్పుడు కూడా 5 ఇయర్స్ ఉంటుంది కదా, ఈ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏపీలో ఏమైంది కదా గవర్నర్ పోస్ట్ అనేది ఖాళీ అయితే ఆటోమేటిక్గా ఈ ఏపీకి సంబంధించిన గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి. ఇప్పుడు ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలంటే ఈ యొక్క ఏపీకి సంబంధించిన సీఎంని కన్సల్ట్ చేస్తారు, ఏపీకి సంబంధించిన సీఎంని కన్సల్ట్ చేస్తారు. కన్సల్ట్ చేసిన తర్వాత ఎవరిని ఇక్కడ అపాయింట్ చేయాలని దానిపైన క్లారిటీ అనేది వాళ్ళు ఇస్తారు. కానీ ఎప్పుడైతే ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తిని అంటే గవర్నర్ని అపాయింట్ చేయాలని అంటే ఆ ప్రాంతం కంటే ఏపీకి సంబంధించిన వ్యక్తిని ఎవరినో కూడా గవర్నర్ని అపాయింట్ చేయడు ప్రెసిడెంట్ అందుకున్నాం అందరికని. ఏపీకి సంబంధించిన ఆ వ్యక్తిని కానీ ఏ వ్యక్తిని కూడా ఇక్కడ గవర్నర్ కానీ అపాయింట్ చేయడు. మరి ఎవరిని అపాయింట్ చేస్తారు అంటే తమిళనాడు సంబంధించిన వ్యక్తి కానీ లేదా కర్ణాటక లేదా ఒరిస్సా అంటే 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా, 29 రాష్ట్రాల్లో ఉన్న ఏదో ఒక వ్యక్తిని అక్కడ అపాయింట్ చేస్తారు తప్ప ఏపీకి సంబంధించిన వ్యక్తిని ఎవరిని కూడా ఇక్కడ గవర్నర్ కానీ అపాయింట్ చేయడు. అదేనా బాగా గమనించుకోండి, ఒక సీఎం అవ్వాలంటే ఏపీకి సంబంధించిన వ్యక్తి ఉండాలి, అదేనా ఏపీకి సంబంధించిన వ్యక్తి ఉండాలి, అదే ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ఏపీకి సంబంధించిన వ్యక్తి ఉండాలి అంతే కదా. కానీ ఏపీకి సంబంధించిన గవర్నర్ అపాయింట్ చేయాలి అని అంటే ఏపీకి సంబంధించిన వ్యక్తి అయ్యి ఉండకూడదు అంటే అదర్ స్టేట్స్ వ్యక్తిని కూడా అపాయింట్ అనేది చేస్తారు. అదేంటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న ఇప్పుడున్న గవర్నర్ ఎవరు అక్కడ భూషణ్ ఉన్న కదా, ఉన్న గవర్నర్ భూషణ్ అతను ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అంటే ఒరిస్సాకి సంబంధించిన వ్యక్తి అంతేకాని ఏపీకి సంబంధించిన వ్యక్తి అతను ఇబ్బందిన వ్యక్తి కాదు. కాబట్టి ఒక గవర్నర్ని అపాయింట్ చేయాలంటే వేరే స్టేట్స్ నుంచి ఎన్నుకున్న వ్యక్తిని మాత్రమే ఇక్కడ అపాయింట్ చేస్తారు తప్ప ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని ఎవరు కూడా ఇక్కడ అపాయింట్ అనేది చేయలేదు ఎవరు ప్రెసిడెంట్. నెక్స్ట్ అలాగే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అయిపోతుంది కదా యూపీ అంటే అక్కడున్న నెక్స్ట్ ఏంటి లిబరల్ సారీ లెజిస్లేటివ్ పవర్స్ అంటే శాసన నిర్మాణ శాఖ. ఆల్రెడీ మీకు చెప్తాను ఒక జనరల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా దాన్ని మీటింగ్ అరేంజ్ చేసి అందులో నుంచి ఒక వ్యక్తిని పిఎంపీగా నామినేట్ చేస్తారు. నామినేట్ అయిపోయిన తర్వాత అతని సజెషన్ ప్రకారం మిగతా మంది మంత్రివర్గం అనేది ఇస్తారు. దాంతోపాటు ఇక్కడ రాజ్యసభలో 250 మెంబర్స్, అదేవిధంగా లోక్సభలో 545 మెంబర్స్ ఉంటారు. 545 మెంబర్స్లో 543 మెంబర్స్ వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళిపోతారు అంటే ఎవరికైనా వెళ్ళిపోతారు. మిగతా 2 మెంబర్స్ ఎవరు అపాయిస్తారు ఇక్కడ ప్రెసిడెంట్ అపాయిస్తారు. ఆ యొక్క టూ పర్సన్ ఏంటంటే ఆంగ్లో ఇండియన్స్. నెక్స్ట్ మీరు ఏంటంటే నెక్స్ట్ రాజ్యసభలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, 250 అంటే 250 మంది మీరు అక్కడ మెంబర్స్ ఉంటారు. అందులో 288 మెంబర్స్ వివిధ రాష్ట్రాలు చెల్లిపోతారు. మిగతా 12 మెంబర్స్ని ఎవరు అపాయిస్తారు ఇక్కడ ప్రెసిడెంట్ అపాయిస్తారు. ఆ 12 మెంబర్స్ ఎక్కడ చేస్తారంటే ఎవరికైతే ఏ ట్యాంక్స్ ఉన్నాయో వాళ్ళ ద్వారా ఎవరైతే దేశానికి సర్వీసెస్ సర్వీసో అటువంటి వ్యక్తిని తీసుకున్నారు అంటే సాహిత్యం నుంచి అంటే లిటరసీ నుంచి ఒక వ్యక్తి తీసుకుంటారు, అలాగే సినిమా రంగం నుంచి ఒక వ్యక్తిని, క్రీడా రంగం నుంచి ఒక వ్యక్తిని, ఇలాగా అనేక మందిని 12 మంది అక్కడ చేశారు ఇక్కడ అపాయింట్ అనేది చేస్తారు. అది లెజిస్లేటివ్ పవర్స్. నెక్స్ట్ జుడిషియల్ పవర్స్. జుడిషియల్ పవర్స్ ఏంటంటే సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు యొక్క జడ్జిషన్ కూడా అపాయింట్ చేస్తారు, వాళ్ళకి సంబంధించిన సర్వీస్ కూడా సెట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే
వాళ్ళని అంటే సుప్రీం కోర్టు హైకోర్టుకి సంబంధించిన ఏదైనా ఒక పనిష్మెంట్ ఇస్తే ఆ పనిష్మెంట్ ఎలా తీసుకెళ్తారు అంటే ప్రెసిడెంట్, అంటే ఆ యొక్క పనిష్మెంట్ అంటే ఆ యొక్క శిక్షని రద్దు చేయడం లేదా మార్పు చేయడం. ఆల్రెడీ చెప్పిన ఉచిత శిరాస్తే ఆటోమేటిక్గా చేస్తారు అక్కడ, దాన్ని మార్పిస్తే అధికారం ఎవరికి ఉంటుంది, ఇతనికే ఉంటుంది. అదేంటా నెక్స్ట్ మూడేది నెక్స్ట్ ఎకనామిక్ పవర్స్ అంటే ఆర్థిక అధికారం. ఎవ్రీ 5 ఇయర్స్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తాడు, ప్రతి 5 సంవత్సరాలకి ఆర్థిక సంఘం సంబంధించిన చైర్మన్ని అపాయింట్ చేస్తాడు. అదేవిధంగా ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ అపాయింట్ చేయడంతో పాటు నెక్స్ట్ ఏదైనా అంటే లోక్సభలో ఏదైనా ఒక బడ్జెట్ ప్రవేశపెడితే ఒక బడ్జెట్ అంటే అక్కడ ఇల్యూ చేస్తే కంపల్సరీగా ఎవరిని కన్సల్ట్ చేయకుండా ప్రెసిడెంట్ని కన్సల్ట్ చేసి ఆ బడ్జెట్ పైన ఒక అవార్డు తీసుకుని అప్పుడు మాత్రమే లోక్సభలో అక్కడ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టాలి. అదేనా ఇవి ఎకనామికల్ పవర్స్. నెక్స్ట్ మిలిటరీ పవర్స్. మిలిటరీ పవర్స్ ఏంటంటే మనకి న్యాయం ఉంది, అక్కడ నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ ఉంది, అదేవిధంగా మిలిటరీ పవర్ కూడా ఉంది. ఈ యొక్క అంటే వీళ్ళ ముగ్గురు కూడా అపాయింట్ చేసే వ్యక్తి ఇక్కడ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. అదేవిధంగా నెక్స్ట్ 352, 356 అండ్ 360 352 అధికరణ, అలాగే 356 అధికరణ, 360 అధికరణ. 352 అంటే మనకి ఏం చెప్పారు ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితి. ఎక్కడైతే అంటే మన దేశంలో ఏదైనా దేశం యుద్ధం ప్రకటిస్తే ఆటోమేటిక్గా మనకి అంటే మన దేశం అంటారు కూడా నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి కూడా ప్రెసిడెంట్ చేస్తారు. అలాగే ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ఏ ప్రాంతంలో అయితే అక్కడ సీఎం కానీ గవర్నర్ కానీ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఎవరు పర్పల్ చేస్తారు కూడా డైరెక్ట్ గా ప్రెసిడెంట్ పర్పల్ అనేది చేస్తారు. నెక్స్ట్ 360 అంటే ఎకనామిక్ పవర్స్, ఏ ప్రాంతంలో అయితే అక్కడ డెవలప్మెంట్ అవ్వట్లేదు అటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేసి దాన్ని డెవలప్ చేసిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఇప్పుడు కూడా 360 అనేది అక్కడ కూడా ఇంప్లిమెంట్ అనేది అవ్వలేదు. అదేనా ఇది లాస్ట్ క్లాస్ అని చెప్పుకున్న లెసన్. అదేనా ఇలా రాస్తే అంటే మీకు ఇలా గ్యాప్ చూసుకుంటే ప్రతి అంశం కూడా మీకు ఎగ్జామ్లో రాయడానికి సింగ్ ఉండదు. మీకు అలా చెప్పినది ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే అపాయింట్మెంట్ పక్కన ఉంటుంది, అలా ఒక గ్యాప్ ఉంటే ఏమో రాసుకోవచ్చు. అలాగే డెసిటివ్ పవర్స్ అంటే అర్థమేంటి లోక్సభ రాసుకోవచ్చు చెప్పాలి అన్న చిన్న పాయింట్ మనకి గ్యాప్ ఉంటే రాసి చెప్పాలి. నెక్స్ట్ కూడా ఏంటంటే ఎకనామిక్ పవర్స్, ఎకనామిక్ పవర్స్ అంటే అర్థమేంటి ఫైనాన్స్ కమిషన్ ఏర్పడేస్తాడు, అదేవిధంగా అక్కడ ఉన్న నెక్స్ట్ బడ్జెట్ కూడా ఎకనామిక్ పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఈ రెండు పాయింట్స్ మనకి గ్యాప్ ఉంటే రాసి చెప్పాలి. ఇలాగ ప్రతి అంశం మనం రాసేటప్పుడు ఏంటంటే అంటే అంతమంతా చదవకుండా అందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే మనం అండర్లైన్ చేసుకుని దాని ప్రకారం వెళ్ళిపోతే మీకు అక్కడ ఎక్కడ కాదు. మీరు ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా దీని గురించి చూడండి తప్పని చెప్పదు. మనం ఉన్నది ఉన్నట్టు చదవగలి, ఉన్నది ఉన్నట్టు రాయాలంటే మన వల్ల అవ్వదు, ఎవరి వల్ల అవ్వదు. అదేవిధంగా ఇలాగ మనం ఎప్పుడు కూడా ఐడెంటిఫై చేసుకుంటూ రావాలి. వస్తే చిన్న చిన్న పాయింట్లు కనుక దాన్ని దాన్ని ఎవరు చేసుకుంటే దాన్ని అన్న చేసుకుంటూ రాయాలి. అలాగే చేస్తే మీకు జీవితాంతం అదే కూర్చున్నది కాదు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పే లక్షణం ఏంటంటే ద వైస్ ప్రెసిడెంట్, భారత ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి. మరి ఉపరాష్ట్రపతి ఏ విధంగా ఎన్నుకోతాడు అంటే ఇతర ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే క్వాలిఫికేషన్ అర్హతలు సేమ్ మనకి ప్రెసిడెంట్కి ఏ విధంగా అయితే క్వాలిఫికేషన్ అయ్యో సేమ్ క్వాలిఫికేషన్ ఉండాలి. చెప్పండి ఫస్ట్ ఏంటి కదా ఇండియన్ అయి ఉండాలి అంటే భారతీయ పౌరుడే ఉండాలి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ అక్కడ ఎంత 35 ఇయర్స్ కదా ఇక్కడ కూడా సేమ్ 35 ఇయర్స్ ఇక్కడ కూడా 35 ఇయర్స్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ అక్కడ వచ్చిన అక్కడ లోక్సభకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుంది, ఇక్కడ రాజ్యసభకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుంది, రాజ్యసభకు సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సేమ్ 4th పాయింట్ అక్కడ గవర్నమెంట్ జాబ్స్ అనేది కూడా ఉండకూడదు సేమ్ ఇది కూడా సేమ్ మనకి మారుతల్ ఏంటి ఇక్కడ రాజ్యసభ. మరి రాజ్యసభని ఎందుకు ఇక్కడ ఎందుకు అన్నారు లోక్సభని ఎందుకు అన్నది ఇక్కడ రాజ్యసభ అన్నారు కరెక్టే. అక్కడ అక్కడ ప్రెసిడెంట్ ఏమన్నారు కూడా లోక్సభ అన్నారు, ఇక్కడ ఇక్కడ అన్నారు రాజ్యసభ అన్నారు. ఎందుకన్నారు అలాగా ఇది స్టేట్ సంబంధించింది, స్టేట్స్కి ఇంపార్టెన్స్ ఉంది కానీ స్టేట్ కాదు, స్టేట్కి ఇంపార్టెన్స్ ఉంది కానీ స్టేట్ అనేది కాదు. ఇక్కడ రాజ్యసభ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ అన్నాము ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, ఎక్కడ కూడా వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతి అన్న పదం ఎక్కడ కూడా ఉండదు, ఎక్కడ కూడా ఉండదు. మరి ఏదో ఉండదు అంటే రాజ్యసభ
చైర్మన్. రాజ్యసభ చైర్మన్ అదేనా? అంటే మనం అయితే వైస్ ప్రెసిడెంట్ అంటున్నాం, అంటే ఉపరాష్ట్రపతి అంటున్నాం. ఎందుకంటే అంటే ప్రెసిడెంట్ లేకపోతే అతను పరిపాలన ఎవరు చేస్తారు? వైస్ ప్రెసిడెంట్ చేస్తారు. కాబట్టి మనం ఏమంటే వైస్ ప్రెసిడెంట్ అంటున్నాం, అంటే ఉపరాష్ట్రపతి అంటాం. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమంటే రాజ్యసభ చైర్మన్ అంటున్నాం, రాజ్యసభ చైర్మన్. ఇప్పుడు చెప్పండి మన ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు? వెంకయ్య నాయుడు. అదొరినా వెంకయ్య నాయుడు. ఇతన్నే ఎలా అంటారు వైస్ ప్రెసిడెంట్ అంటారు. అంటే అంటే పైన రామ్నాథ్ కోవింద్ గారు ఒకవేళ అక్కడ రిజైన్ చేస్తే లేదా బయటకు వెళ్తే అంతవరకు నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎలక్షన్ జరిగేంతవరకు ఇక్కడ ఎవరంటారు? ఇక్కడ అంటే వెంకయ్య నాయుడు. కాబట్టి అది ఏమంటే వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ చైర్మన్ అన్నా అదేవిధంగా నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ అన్నా ఇద్దరు ఒక్కరే. రేపు పొద్దున్న ఎగ్జామ్ కన్ఫ్యూజ్ చేయడానికి రాజ్యసభ చైర్మన్ కావాలి, రాజ్యసభకు సంబంధించిన చైర్మన్ సంబంధించిన క్వాలిఫికేషన్ అండి, క్వాలిఫికేషన్ లేదండి. మీరేం అక్కడేం బాధపడదు, సేమ్ క్వాలిఫికేషన్స్. అంటే ఉపరాష్ట్రపతి అయినా అదే క్వాలిఫికేషన్స్, రాజ్యసభ చైర్మన్ అయినా అదే సేమ్ క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ ఇతని యొక్క ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది? ఎలక్షన్ ఎలక్షన్స్ సేమ్ భారత రాష్ట్రపతికి, అంటే అక్కడ ఉన్న ప్రెసిడెంట్కి ఏ విధంగా ఎలక్షన్ జరిగాయో సేమ్ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా జరుగుతుంది. దీన్ని కూడా ఎలక్ట్రికల్ కాలేజ్ అంటారు, ఎలక్ట్రికల్ కాలేజ్. అక్కడ ఎవరున్నారు మనకి? ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎంపీలు ఎన్నుకుంటారు. అదే అక్కడ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అదేవిధంగా యూనిటీకి సంబంధించిన వాళ్ళ అందరూ ఎన్నుకుంటారు, చెప్తున్నారు. ఇప్పుడు కూడా సేమ్ ఉంటారు, కానీ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్. దాని ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే రాష్ట్ర విధానసభ. లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే రాష్ట్ర విధానసభకు సంబంధించిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్లో పాల్గొంటారు. అంటే ఎదుటికి ఓటండి కదా, కానీ వీళ్ళు ప్రెసిడెంట్కి వేస్తారు, వీళ్ళు అప్పుడు ప్రెసిడెంట్కి వేస్తారు. కానీ ఈ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న అంటే రాష్ట్ర విధానసభలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఎంపారు? ఇప్పుడున్న వైస్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ లేదా నెక్స్ట్ ప్రోవాక్ వైస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రాష్ట్ర విధానం సంబంధించిన కొంత అట్లతో పాటు ఇది ఒక్క చూడండి చూడండి ఎలక్షన్స్ అంటే భారత ఉపరాష్ట్రపతి అంటే వైస్ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోబడతారంటే సేమ్ అక్కడ ప్రెసిడెంట్కి ఏ విధంగా ఎలక్షన్స్ జరుగుతాయో సేమ్ ఎలక్షన్స్ ఎక్కడ కూడా ఏ విధంగా జరుగుతాయి. కాకపోతే ఎవరెక్కడ ఇందులో పాల్గొంటారు అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే రాష్ట్ర విధానసభకు సంబంధించిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఓటింగ్ అనేది వేయాలి. అదేనా నెక్స్ట్ టెన్యూర్, అంటే టైం అంటే కాలం. ఎక్కడ పది కాలం అంటే సేమ్ ఫైవ్ సేమ్ ఫైవ్ ఇయర్స్ పదవులు ఉంటే ఇద్దరం ఉంటుంది. నెక్స్ట్ పోర్షన్ ఫంక్షన్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతి యొక్క అధికారుల విధులు ఏమంటుంటే ఫస్ట్ పాయింట్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటే రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించడం. మరి ఆల్రెడీ మా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వైస్ ప్రెసిడెంట్ అయినా రాజ్యసభ చైర్మన్ అయినా ఇద్దరు ఒకరే. వైస్ ప్రెసిడెంట్ అయినా అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ అయినా ఇద్దరు ఒకరే చెప్పండి. ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ గా ఎన్నిక అయిన తర్వాత అతను చేసిన అంటే అతను వచ్చిన పోర్షన్స్ ఏంటి, అలాగే ఫంక్షన్స్ ఏంటి, అంటే అధికారాలు ఏంటి, విధులు మనం చూస్తుంటే ఫస్ట్ పాయింట్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటే రాజ్యసభ చైర్మన్ గా ఇక్కడ గమనించాం. రాజ్యసభ చైర్మన్ అంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం
ఒక మీటింగ్ జరుగుతుంటుంది, అదేవిధంగా రాజ్యసభ చైర్మన్ యొక్క సీటు కూర్చుంటాడు, ఆటోమేటిక్గా మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఇతను ఏదైతే చెప్తున్నాడు అంటే ఒక అంటే ఒక బిల్లు కానీ అక్కడ ఆమోదించాలన్నా లేదా ఒక బిల్లు కానీ ఆమోదించకపోతున్నా ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్ ఉంటాయంటే చైర్మన్ కంట్రోల్లో ఉంటాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఏదైనా ఒక బిల్లు మెంబర్స్ ప్రవేశపెట్టారు అంటే ఒక చట్టం తేవాలని కొంతమంది వ్యక్తులు అక్కడ ప్రవేశపెట్టారు, ప్రవేశపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా దీనిపైన ఒక ఓటింగ్ అనేది ఎవరు ఇక్కడ కండక్ట్ చేస్తారంటే రాజ్యసభ చైర్మన్ ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చట్టం చూసుకోవచ్చు అంటే అగ్రికల్చర్కి సంబంధించి ఏదైనా ఒక యాక్ట్ తీయాలి అంటే వ్యవసాయానికి సంబంధించి అంటే వ్యవసాయాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఒక కొత్తగా ఒక చట్టం చేయాలి. చట్టం చేయాలి అని అంటే కంపల్సరీగా ఆ బిల్లు పైన ముందుగా ఏం చేయాలి అక్కడ ఓటింగ్ అనేది అక్కడ చేయాలి. ఓటింగ్ చేసిన తర్వాత దానిపైన కొంత డిస్కషన్ అనేది చేయాలి. అంటే ఇది అంటే మొత్తం ప్రాసెస్ కూడా ఎవరికి కంట్రోల్ జరుగుతుంది ఇక్కడ రాజ్యసభ చైర్మన్ కంట్రోల్లో జరుగుతుంది. అంటే ముందుగా దానిపై డిస్కషన్ చేస్తారు, డిస్కషన్ చేసిన తర్వాత దాని మీద ఆ యొక్క బిల్లు పైన ఓటింగ్ అనేది పెడతారు. ఓటింగ్ పెట్టిన తర్వాత 2/3% ఆ బిల్లు పైన ఆమోదిస్తే సభ్యులందరూ 2/3% ఆమోదిస్తే ఆటోమేటిక్గా బిల్లు అనేది అక్కడ ఏమవుతుందంటే అక్షరం అనేది అవుతుంది, అదే చట్టం కింద తర్వాత అమలు అవుతుంది. నెక్స్ట్ ఏదైనా ఒక బడ్జెట్ బిల్లు వచ్చిందంటే బడ్జెట్ బిల్ అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ దీన్ని ప్రవేశపెట్టాలంటే లోక్సభలో ప్రవేశపెట్టాలి. లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ ఓకే అయిన తర్వాత బిల్లు ఎక్కడ వస్తుందంటే రాజ్యసభకు వస్తుంది. రాజ్యసభకు వచ్చిన తర్వాత ఆ యొక్క బడ్జెట్ పైన కొంత డిస్కషన్ అనేది జరుగుతుంది, ఓటింగ్ కూడా జరుగుతుంది. కానీ ఈ యొక్క బడ్జెట్ బిల్ని దీన్ని క్యాన్సిల్ చేసే అధికారం ఈ యొక్క రాజ్యసభ చైర్మన్ కానీ రాజ్యసభ సభ కానీ ఇక్కడ లేదు, రాజ్యసభ చైర్మన్ కానీ రాజ్యసభ మెంబర్స్ కానీ ఎవరు కూడా లేదు. కానీ ఈ యొక్క బడ్జెట్ బిల్ అనేది 14 డేస్ వరకు కూడా అక్కడ రాజ్యసభలో పర్మిషన్ అనేది ఇస్తారు. అంటే ఒక బడ్జెట్ బిల్ అనేది మొట్టమొదటి ఎక్కడ ప్రవేశపెట్టాలి, లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ ఓకే అయిన తర్వాత రాజ్యసభకు వెళ్తుంది బిల్లు. రాజ్యసభకు వెళ్ళిన తర్వాత ఆ బడ్జెట్ బిల్ అక్కడ ఓటింగ్ అనేది జరుగుతుంది, దాంతో ఆ యొక్క బడ్జెట్ డిస్కషన్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత 14 రోజుల వరకు లోక్సభ ఏం చేస్తుందంటే అక్కడ వెయిటింగ్ చేస్తుంది. వెయిటింగ్ చేసిన తర్వాత 14 డేస్ అయిపోయిన తర్వాత అంటే ఆఫ్టర్ 14 డేస్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా బిల్లు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, లోక్సభకి వెళ్తుంది. అంటే రాజ్యసభ యొక్క ఈ యొక్క రాజ్యసభ మెంబర్స్ దీన్ని ఆమోదించినా ఆమోదించకపోయినా అంటే ఓకే చేసినా చేయకపోయినా కంపల్సరీగా బిల్లు మళ్ళీ రిటర్న్ అయిపోతుంది అంటే లోక్సభకి. ఇది నెక్స్ట్ దీంతో పాటు ఈ యొక్క రాజ్యసభ చైర్మన్ ఎన్నుకునే సమయంలో ఎక్కడ కూడా ఒక ఓటింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొంతమంది వ్యక్తులు కూర్చొని అందులో నుంచి ఒక వ్యక్తి ఇక్కడ చైర్మన్ కింద కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మీటింగ్స్ అనేది ఏ విధంగా చేస్తాడు, మీటింగ్ అనేది ఒకటి డిగ్రిటీ అంటే ఉందాతనంగా దాన్ని కూర్చొని అంటే అక్కడ సభలో కూర్చొని ఉందాతనంగా దాన్ని అక్కడ నడిపిస్తారు. అంటే రాజ్యసభ చైర్మన్ సంబంధించి ఏదైనా అక్కడ సభ జరుగుతున్నప్పుడు ఏదైనా అక్కడ గొడవ జరుగుతుంటే వాళ్ళని ఆ యొక్క మెంబర్స్ని బయటకు పంపించే అధికారం కానీ లేదా డిస్మిస్ చేసే అధికారం కానీ లేదా సస్పెండ్ చేసే అధికారం కానీ అదేవిధంగా సభని అంటే మీటింగ్ని దాన్ని వాయిదా వేసే అధికారం కానీ ఇవన్నీ కూడా ఎవరికి ఉంది అంటే రాజ్యసభ చైర్మన్కి ఉంటుంది. మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా టీవీలో కూడా వాళ్ళకి సభ జరుగుతున్నప్పుడు ఆ పోడింగ్ అంటే స్పీకర్ దగ్గరకు వచ్చి చైర్మన్ దగ్గరకు వచ్చి అందరూ గొడవ చేస్తారు. అంటే గొడవ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అతను చైర్మన్గా ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే వీళ్ళని బయటకు వెళ్ళండి లేకపోతే మీరు 2 రోజులు సస్పెండ్ అవ్వండి అని ఇలాగా చెప్తున్నాడు. అంటే ఇలా చెప్పే అధికారం ఎవరుంది కూడా రాజ్యసభ చైర్మన్కి ఉంటుంది అదొంది కూడా. అలాగే మీటింగ్ని దాన్ని నెక్స్ట్ వాయిదా వేసే అధికారం కూడా ఎవరు ఉంటుంది కూడా రాజ్యసభ చైర్మన్కి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ యాక్టింగ్ యాజ్ ద ప్రెసిడెంట్ రాష్ట్రపతిగా వ్యవహరించడం రాష్ట్రపతిగా వ్యవహరించడం
లాస్ట్ అది మనం ఆల్రెడీ మీకు లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ దీని గురించి ఆల్రెడీ మేము అక్కడ ఆల్రెడీ చాలా వరకు డిస్కస్ చేసాం. అంటే రాష్ట్రపతి చనిపోయినా లేదా నెక్స్ట్ అంటే ఎప్పుడో రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ అక్కడ తన యొక్క జాబ్ రిజైన్ చేసినా లేదా చనిపోయినా లేకపోతే అంటే టూర్కి వెళ్ళినా అంటే విదేశీ యాత్రకు వెళ్తున్నారు అంటే ఫారెన్స్కి వెళ్తున్నారు అప్పుడు కానీ వెళ్తే ఆటోమేటిక్గా అంటే ఎప్పుడున్న మన ప్రెసిడెంట్ స్థానంలో ఎవరుంటారంటే అంటే అతను వచ్చేంత వరకు ఎవరి దగ్గర వైస్ ప్రెసిడెంట్ దగ్గర అక్కడ పవర్స్మెంట్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క రాష్ట్రపతి లేని సమయంలో అంటే ప్రెసిడెంట్ లేని సమయంలో కంపల్సరీగా ప్రెసిడెంట్ కింద ఎవరు ఉంటారు కదా వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. సేమ్ ఇద్దరికి వైస్ ప్రెసిడెంట్కి ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యాడో ఆటోమేటిక్గా ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ అండ్ ఫంక్షన్స్ అన్ని కూడా ఎవరికి వస్తాయంటే ప్రెసిడెంట్కి వస్తాయి వైస్ అంటే అంటే ఎప్పుడన్నా ఉపరాష్ట్రపతి అంటే వైస్ వైస్ ప్రెసిడెంట్కి కంపల్సరీగా వస్తాయి. అదేంటా శాలరీ సహా దుదమని శాలరీ సహా ప్రతిదీ కూడా ఇద్దరికి అంటే నెక్స్ట్ ఎలక్షన్ జరిగి నెక్స్ట్ అక్కడ ప్రెసిడెంట్ వచ్చేంత వరకు కూడా నెక్స్ట్ అంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్కి ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏవైతే పవర్స్ ఉన్నాయో సేమ్ పవర్స్ ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్కి కంపల్సరీగా వస్తాయి. మనకి దీనికి అంటే దీని గురించి ఆల్రెడీ చాలా వరకు డిస్కస్ చేసాం. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ అని వైస్ ప్రెసిడెంట్ లేనప్పుడు నెక్స్ట్ సుప్రీంకోర్ట్ జడ్జ్ అని ఈ విధంగా ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేసాం. ఇది పర్సనల్ ఫంక్షన్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు వీరు. నెక్స్ట్ టుమారో పిఎం పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రధానమంత్రి దీని గురించి రేపు అన్నది డిస్కస్ చేద్దాం. ఓకే.